BRS तो పొత్తు అనేది 1000% సాధ్యం కాదు. ఇది పార్టీకి ఉన్న అవగాహన. నిన్న జానారెడ్డి గారు యథాలాపంగా మాట్లాడిన దాంట్లో అది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పడాన్ని చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో కలిసిపోతుంది, BRS తో పొత్తుకుపోతుందనే చర్చ వస్తున్న క్రమంలో ఈ క్లారిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు లౌకికవాద శక్తుల్ని కలిసే క్రమంలో శివసేననే కాదు రేపు BRS అయినా ఉండే అవకాశం ఉన్నదన్న దాన్ని అందరూ ఇప్పుడు BRS తో కాంగ్రెస్ పొత్తుకుపోతుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ BRS ఒకటే అని అనుకునే విధంగా కొంత చిత్రీకరణ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా వక్రీకరించిన అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు కానీ తెలంగాణలో రాజకీయ నాయకత్వం కానీ ఆలోచించొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రత్యేకించి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జానారెడ్డి గారు ఉటంకించిన అంశం తప్పితే ఇది రాజకీయ స్టేట్మెంట్గా చూడొద్దనేదే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు.